హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెనీవాలో జరిగిన 82వ అంతర్జాతీయ మోటార్ షోలో టాటా ఆవిష్కరించిన హైబ్రిడ్ కాన్సెప్ట్ కార్ టాటా మెగాపిక్సెల్ ప్రస్తుతం బ్రిటన్లో ఉంది. బ్రిటన్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ మోటార్ షోలో టాటా తమ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. టాటా మెగాపిక్సెల్ ఇటు బ్యాటరీ పవర్తోనూ అటు పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది లీటర్కు 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ని ఇస్తుంది. టాటా ప్రత్యేకించి మెగాపిక్సెల్ను యూరోపియన్ మార్కెట్ల కోసం డిజైన్. యూరోపియన్ వర్షన్ టాటా నానో యూరోప్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి బదులు దానికన్నా మెరుగైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కారును అక్కడి మార్కెట్లలో విడుదల చేయాలని టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుని ఈ దిశగా పరిశోధనలు చేసిన టాటా సాంకేతిక విభాగం తొలుత పిక్సెల్ కాన్సెప్ట్ను, అనంతరం దీని ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకుని మెగాపిక్సెల్ కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది. మెగాపిక్సెల్ హైబ్రిడ్ కాన్సెప్ట్ కారులో 4 ఎలక్ట్రిక్ మోటార్లు, అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క మోటార్ ఉంటాయి. ఇవి 13 కిలోవాట్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. బ్యాటరీ పవర్ ద్వారా టాటా మెగాపిక్సెల్ పై 54 మైళ్ళ దూరం ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్ను ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ ఛార్జ్ ఖాళీ అయిపోయినట్లయితే ఇందులో ఉండే చిన్నపాటి 30 BHP 325 cc సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ సాయంతో కారును నడపవచ్చు. దీని పెట్రోల్ ట్యాంక్ను ఒకసారి ఫుల్ చేస్తే సుమారు 900 కిలోమీటర్స్ దూరం ప్రయాణించవచ్చు. రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఈ 4-సీటర్ సిటీ స్మార్ట్ కార్ యూరోప్లోని టాటా డిజైన్ విభాగం రూపొందింది. టాటా మెగాపిక్సెల్ టర్నింగ్ రేడియస్ కేవలం 5.6 మీటర్లు మాత్రమే. ఇది గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది వాల్టీ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.